కొన్ని రోజుల క్రితమే నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ప్రమాదంలో ఆమె చనిపోవటం నియోజకవర్గ ప్రజల్ని, బీఆర్ఎస్ పార్టీని శోకసంద్రంలోకి నెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు. నిన్నటి వరకు తమ మధ్య ఉన్న నేత ఇప్పుడు మృత్యు ఒడికి చేరుకోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో నందిత అక్కడికక్కడే మృతి చెందారు. దివంగత నేత సాయన్న పెద్ద కూతురు లాస్తి నందిత రాజకీయాల్లోకి వచ్చారు. సాయన్న మృతి తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కవాడిగూడ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నందిత. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగాను గెలిచారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తూ నందిత అకాల మరణం చెందారు.